Namaha. ఆమె ఒక నిమిషం ఏం చెప్పయ్యా మాల వేసుకున్నారా అవును ఏం మాల అయ్యప్ప మాల నువ్వు ఇట్టిన బొట్టు మెల్లో టవులు కనపట్లేదా ఏంది అంటే నాకు తెలిసి అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కరు నల్ల బట్టలు ధరిస్తారు కానీ మీరు ఇలా ఉండేటప్పటికి అడిగాడు లేసుకోవాలి అంటే నల్ల బట్టలు వేసుకుంటే మాల వేసుకున్నట్ట ఏంది గురుసాములు కాశాం బట్టలు వేస్తారు వాళ్ళు మాల వేసినట్టు కదా దీక్ష చేస్తున్నట్టు కదా అవును స్వామి నల్ల బట్టలు ధరించి చేసే దీక్ష మాత్రమే అయ్యప్ప స్వామి దీక్ష మామూలుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వాడు మా కులం వాడు వాడు మా మతం వాడు వాడు మా ఇంటి పేరు కలవాడు మా వాడు అని వర్గాలుగా విభజించుకొని వాళ్లకు వాళ్ళే ఒకటిగా ఉంటారు కానీ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మాత్రం ఒకేసారి కలిసి ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ గోత్రం వాడైనా కలిసి అయ్యప్పని సేవిస్తారు అలాగే ఒకే వరుసలో కూర్చొని భిక్ష స్వీకరిస్తారు మనమంతా ఒకటి మనమంతా ఒకటి అని ఒకటే మాట మీద నిలబడే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష తెలుసుకో స్వామి అవునా సరే నల్ల బట్టలు వేసుకుంటే అయ్యప్ప స్వామి దీక్ష చేసినట్ట మామూలుగా వేరే రంగు బట్టలు వేసుకుంటే దీక్ష చేసినట్టు కాదా అయ్యప్ప మనకు శని బాధను తొలగించడానికి శని భగవానుడికి మాట ఇచ్చాడు తన దీక్ష చేసే భక్తులు ఎవరైనా సరే శని భగవానుడికి ఇష్టమైన నల్ల వస్త్రములు ధరించి మాత్రమే దీక్ష చేయాలి మనం చేసే దీక్షలో శని భగవానుడికి కూడా ప్రత్యేక స్థానం ఉంది గుర్తుంచుకో ఏం స్వామి ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఊరికి 14 స్వామి 14 వెళ్తున్నారా బస్ కా ట్రైన్ కా స్వామి బస్ కి వెళ్తున్నారా సరే స్వామి స్వామి చిన్న డౌట్ స్వామి కూర్చోండి స్వామి అయ్యప్ప స్వామి మాల 41 రోజులు వేస్తారా లేదంటే 10 రోజులు 21 రోజు అలా 11 రోజులు వేయచ్చా స్వామి స్వామి ఇప్పుడు అర్ధమండలం అని 21 రోజులు వేస్తున్నారు లేదంటే 11 రోజులు వేస్తారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు వేస్తున్నారు స్వామి తప్పు చెప్తున్నారు స్వామి ఏం స్వామి మళ్ళా ఎడకు కూడా వచ్చావా స్వామి ఆ స్వామి ఎవరో తెలుసా తెలుసు స్వామి మనం చెప్పాగా స్వామి నల్లబట్టల దగ్గర చాలా చేశాడు స్వామి అని ఆ మహానుభావుడు ఈ స్వామి స్వామి నేను తప్పు చెబుతున్నానన్నావుగా నీకు తెలిసింది కదా నువ్వు చెప్పు స్వామి అసలు అయ్యప్ప మాల అంటే ప్రతి ఒక్కరు ముందు అడిగే ప్రశ్న ఎన్ని రోజులు అని మనం మన గత జన్మల నుండి తెచ్చుకున్న పాపాలని శాపాలని తగ్గించుకోవటానికి మన కోసం మనం చేసే దీక్ష మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనకు 27 నక్షత్రాలు 6 ఋతువులు 7 వారాలు మొత్తం కలిపి 40 దినములు ఈ 40 దినములు ఉదయాన్నే ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందు సంధ్యా సమయంలో సూర్యాస్తమయం తర్వాత చన్నీటి స్నానం ఆచరించి ఒక పూట భోజనంతో శారీరక సుఖాలకు ధన కనక ఆడంబరాలకు దూరంగా నేలపడకతో తనలోని కామ క్రోధ మోహ మద మాచర్యాలు దూరం చేసుకొని ఒక యోగిలాగా బ్రతకగలిగిన స్వామికి ఆ 18 పడిమెట్ల పరమపద శోభనాన్ని ఎక్కే అర్హత పొందుతాడు మన తల మీద ఎరుముడితో పాటు మనం పాదం బరువు మోస్తున్న ఆ పరమపద సోపానంలో కొలువైన ఆ 18 పడిమెట్ల అధిదేవతలు మన పాపాలను పుణ్యాలను లెక్కగట్టి ఆ అయ్యప్ప స్వామికి మన దీక్ష గురించి వివరిస్తారు ఆపు స్వామి నువ్వు చెప్పిన విధంగా దీక్ష చేయాలంటే అయ్యప్ప మాల ఎవరు వేసుకోరు స్వామి ఇంకా అందరూ దీక్ష చేయవలసిన అవసరం లేదు స్వామి బాధ్యతతో మనం భక్తి మార్గంలో నడిస్తే ఆ భగవంతుడు మన వెనకే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు మనిషిగా తప్పు చేస్తే ఆ కర్మఫలం మన వరకే ఉంటుంది అదే స్వామిగా తప్పు చేస్తే భవిష్యత్తు తరాలకు శాపంగా మారుతుంది గుర్తుంచుకోండి స్వామి మీరెవరు స్వామి నేను 28 సార్లు మాల వేసుకున్నాను ఇప్పటికి 27 సార్లు ఎంతోమంది గురుస్వాములతో శబరియాత్ర చేసింది మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు ఎన్నోసార్లు మాల వేసుకున్నారు స్వామి నేను కన్యస్వామినే స్వామి స్వామి మీరు కన్యస్వామా
అవును స్వామి. స్వామి ఒక నిమిషం స్వామి, మాకు తెలియని విషయాలు ఎన్నో నేర్పించారు స్వామి, మీతో ఫోటో దిగచ్చా స్వామి? సరే స్వామి. రండి స్వామి, ఆ ధ్వజస్తంభం దగ్గర దిగుదాం. రండి స్వామి, మీరు కూడా. స్వామి స్వామి, ఒక ఫోటో దిగు స్వామి. ఎలాగోలా కొద్దిగా తీయ స్వామి. థ్యాంక్స్ స్వామి. స్వామి కనపడలేదు స్వామి. స్వామి ఇదిగో స్వామి కనపడలేదు, చూడండి ఒకసారి. స్వామి అయ్యప్ప స్వామి, స్వామి అయినా స్వామి కర్మ శాస్త్రవే. మన సనాతన హిందూ ధర్మం చాలా గొప్పది. దానిని అనుసరిస్తూ అన్ని మతాలను గౌరవిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాల ఆధ్యాత్మిక శక్తిని భవిష్యత్తు తరాలకు తెలిసేలా దీక్షలు చేస్తున్న, చేసిన, చేయబోయే ప్రతి స్వామికి మా ఈ చిన్న ప్రయత్నం అంకితం. ఓం శ్రీ స్వామి శరణమయ్య.